నమస్తే. ప్రస్తుతం మనతో పాటు మాజీ మంత్రి సత్యవతి రాథోడ్ గారు ఉన్నారు. నిరుద్యోగుల సమస్యలపై ఇప్పటికే మోతీలాల్ దీక్ష విరమించారు. చాలా అంశాలు కూడా ప్రస్తావనకు వస్తున్నాయి. ఏం చెప్పదలుచుకున్నారు ప్రభుత్వానికి? ముందుగా సోదరుడు మోతీలాల్ చాలా చిన్న వయసు, నా కొడుకు వయసు ఉంటుంది. అనేక మంది రాష్ట్ర వ్యాప్తంగా విద్యార్థులు ఈ ప్రభుత్వాన్ని ఎన్నికల ముందు ఏ ప్రభుత్వం అయితే వాళ్లకు వాళ్ళ జీవితాలు, వాళ్ళ భవిష్యత్తు, వాళ్ళ అర్హతలకు తగిన ఉద్యోగాలు ఇస్తుందని చెప్తారో వాళ్లకు నమ్మి మా గిరిజనులందరూ వాళ్ళ బిడ్డల భవిష్యత్తు బాగుండాలి అని చెప్పి ఆ రోజు కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారి మాటలు నమ్మి ఓట్లేశారు. వాళ్ళు రెండు ప్రతి సంవత్సరం 2 లక్షల ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇస్తాం, జాబ్ క్యాలెండర్ ఇస్తాం. అది మొదటి క్యాబినెట్లోనే దానికి ఆమోదం తీసుకుంటామని చెప్పి చట్టం కూడా చేస్తామని చెప్పారు. కానీ దురదృష్టం, ఆ రోజు బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చి ఉన్నప్పుడు మేము ఇచ్చిన నోటిఫికేషన్స్, మేము కండక్ట్ చేసిన ఎగ్జామ్స్, మేము ఇచ్చిన ఉద్యోగాలకు నియామక పత్రాలను మాత్రం పెద్ద ఎత్తున ఇచ్చారు. కానీ మిగతా వాటికి నోటిఫికేషన్కి అతిగతి లేదు. అలాగే వాళ్ళకు ఆ నమ్మకం విశ్వాసం సన్నగిలిపోతున్న తరుణంలో సోదరుడు మోతీలాల్ 9 రోజులుగా ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావటానికి, ఈ నిరుద్యోగులందరి తరఫున వాళ్ళ గొంతుకై తను మాట్లాడటానికి ప్రయత్నం చేశాడు. వారిని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. తన ఆరోగ్యం క్షీణిస్తుందని చెప్పి ఇవాళే విరమింప చేసుకున్నారు. బీఆర్ఎస్ పార్టీ తరఫున మా ముఖ్య నాయకులందరూ కూడా ఆయనకు సంఘీభావం తెలిపారు. జిల్లాలలో వారి వారి ప్రాంతాల్లో కూడా ఈ ఉద్యమానికి మంచి ఊపు కానీ మంచి మద్దతు కానీ వచ్చింది. కానీ తన ఆరోగ్యం క్షీణిస్తుంది కాబట్టి ఇవాళ విరమించేసుకోవడం, అలాగే తను ఒక వ్యక్తిగా ఈ ఉద్యమాన్ని స్టార్ట్ చేసిండు కానీ అందరినీ కూడవలికి వ్యవస్థలో ఉన్న లోపాలని చాటి చెప్తూ అందరి సహకారంతో, అందరి మద్దతుతో అందరినీ కూడగట్టి దీన్ని ఒక ఉధృతం చేయాలని ఆలోచనతో ముందుకు పోతా ఉన్నాడు. ఆయనను మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఆయన వారు చేసే ఉద్యమం వారొక్కరే కాదు, రాష్ట్ర వ్యాప్తంగా నిరుద్యోగులు వాళ్ళ ఉద్యోగాల కోసం ఆ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీ నిలబెట్టుకునేంత వరకు బీఆర్ఎస్ పార్టీగా మేమందరం మద్దతిస్తాం, వారికి అన్ని రకాలుగా సహకరిస్తాం, వారికి చేదోడు వాదోడుగా ఉంటాం. అంటే కాంగ్రెస్ సర్కార్ను ఒక మాట మాత్రం ఉంటుంది, 10 ఏళ్ళు నిరుద్యోగుల్ని మొత్తం వదిలేసింది, మేము జాబ్ క్యాలెండర్ మరో 2 నెలల్లో రిలీజ్ చేస్తాం, కేవలం 6 నెలలు అవుతుంది, ఇప్పుడే అన్ని ఎట్లా పరిష్కారం అవుతుందని కాంగ్రెస్ అంటుంది. ఈ 2 నెలల గడువు కానీ 100 రోజుల గడువు కానీ, డిసెంబర్ 9 వరకు గడువు కానీ బీఆర్ఎస్ పార్టీ పెట్టింది కాదు, రేవంత్ రెడ్డి పెట్టింది, కాంగ్రెస్ పార్టీ పెట్టింది. ఆ గడువు మించిపోతుంది అని ఎన్ని రోజులు చెప్తారండి? మొదటిదేమో డిసెంబర్ 9 అన్నారు, డిసెంబర్ 9 తర్వాత ఏమో 100 రోజులు అన్నారు, ఇప్పుడు 7 నెలలు అయిపోతూ ఉంది, 100 రోజుల తర్వాత ఆగస్టు అన్నారు. అన్ని కార్యక్రమాలకి ఒక ముహూర్తం పెట్టుకొని పోతున్నారు. అంటే మీరు జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తే కదా నమ్మకం. జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేయడానికి డబ్బుతో అవసరం లేదు, బడ్జెట్తో అవసరం లేదు, ఎవరి అభిప్రాయాలతో కూడా అవసరం లేదు. మీరు ముందు దాన్ని ప్రక్షాళన చేస్తా అన్నారు. ఆ ప్రక్షాళన చేసి వాళ్ళకు నమ్మకాన్ని, విశ్వాసాన్ని, ఇప్పుడు మోతీలాల్ ఒక బీఆర్ఎస్ పార్టీయో వేరే పార్టీలు చెప్తే కాదు, ఒక విద్యార్థిగా విద్యార్థులు పడుతున్న ఆవేదన, వాళ్ళు పడుతున్న బాధ, వాళ్ళు పడుతున్న కష్టం, వాళ్ళ తల్లిదండ్రులు పెట్టుకున్న ఆశలు వమ్మవుతున్నాయని ఆలోచనతో చేసిండు తప్ప వేరే కాదు. కాబట్టి వాళ్ళకు నమ్మకం, విశ్వాసం కలగాలంటే ముందు ఆ జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేయండి, అన్నిటికీ నోటిఫికేషన్ ఇవ్వండి, అది సక్రమమైన మార్గంలో ఇస్తున్నట్టు వాళ్ళకు నమ్మకాన్ని, విశ్వాసాన్ని కలిగేయమని చెప్పి మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం. అలాగే మోతీలాలే కాదు, రాష్ట్రంలో ఉండే నిరుద్యోగుల తరఫున బీఆర్ఎస్ పార్టీ తప్పకుండా పోరాడుతుంది. బీఆర్ఎస్ పార్టీ కాకుండా మేమందరం గిరిజన బిడ్డలం. ఒక తండాలలో గిరిజన బిడ్డలు వాళ్ళ తల్లిదండ్రులు కూలీనాలి చేసుకొని ఎక్కడో వ్యవసాయం చేసుకొని ఎక్కడెక్కడో జీతాలు ఉండి మా బిడ్డ మాలా కష్టపడకూడదు, ఎక్కడో ఉండి చదువుకుని ఉద్యోగాలు వస్తే వాడు సుఖపడాలి, మా కష్టంతో మాలా కష్టపడలేరు, వాళ్ళు సుఖపడాలని ఆ తల్లిదండ్రులు రెక్కలు ముక్కలు చేసుకొని మరి రాత్రి పగలు అనకుండా మరి కష్టపడుతున్నారు. వాళ్ళకు నమ్మకం, విశ్వాసం కలిగించే పని ముందు చేయమని చెప్పి నేను డిమాండ్ చేస్తాను. ఓకే, థ్యాంక్ యూ.
ఖచ్చితంగా నిరుద్యోగుల పక్షాన పోరాడతాం, వాళ్ళకు ఉద్యోగ కల్పన కల్పించే వరకు మాత్రం ప్రభుత్వంపై బీఆర్ఎస్ ఒత్తిడి చేస్తుంది. మోతీలాల్ లాంటి వ్యక్తి నిరుద్యోగుల తరఫున దీక్ష చేయడం మాత్రం మంచి పరిణామం అని చెప్తున్నారు. మరోవైపు జాబ్ క్యాలెండర్ ఎట్టి పరిస్థితుల్లో రిలీజ్ చేస్తే నిరుద్యోగులకు భరోసా ఉంటుందని కూడా మాజీ మంత్రి సత్యవతి రథోద్ గారు అంటున్న సందర్భం చూడొచ్చు. కెనపర్సన్ సంతోష్, సతీష్ దిశ టీవీ హైదరాబాద్.